Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. First time on channel, me choose to not like subscribe chain, alan video and like chain, my friends could share chain. Ivala intermediate first year Maths 1B ki sambandhinchina tangents and normals ane chapter lo nunchi 4 markulu ki sambandhinchina problem ni discuss cheddam. Ee yokka problem March lo 2023 lo ఏపీ స్టేట్లో 4 మార్కులకి అడగడం జరిగింది. ఓకే, మరి ఎలా చేయాలో ఒక్కసారి మనం రఫ్లో చెప్పుకుందాం, దాని తర్వాత నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫైండ్ ద లెన్త్స్ ఆఫ్ నార్మల్ అండ్ సబ్ నార్మల్ అన్నాడు అట్ ఏ పాయింట్ ఆన్ ది కర్వ్. ఓకే, పాయింట్ అంటే ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ కామా వై అనుకుందాం. ఓకే, మరి ఫస్ట్ లెన్త్ ఆఫ్ నార్మల్కి ఫార్ములా length of normal. Length of normal की formula एम अंटे modulus of y1 into root of 1 plus m square. अइते length of subnormal अन्नाडु. Length of subnormal की formula y1 into m. ఓకే, ఇక్కడ వై వన్ అంటే వై అనమాట, ఎక్స్ కామ వై అనుకుంటాం కదా, పాయింట్ అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఎం అంటే స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ టు ది కర్వ్ అంట. అంటే ఇదో ఇక్కడ కర్వ్ ఇచ్చేసాడు, ఈ కర్వ్ని మనము డిఫరెన్షియేటింగ్ చేస్తాం ఎక్స్తో, డివై బై డిఎక్స్. అలా చేశాక వచ్చిన దాన్ని ఎం అనుకుంటాం. మరి m in terms of x, y లో వస్తుంది. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన కర్వ్ రాస్తున్నాను. గివెన్ కర్వ్ ఈస్, గివెన్ కర్వ్ ఈస్, సో ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు a బై 2 ఇంటూ e పవర్ x బై a ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఏ. ఓకే, మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫార్ములా లాగా కనిపిస్తుంది అది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. చూడండి, కాస్ హెచ్ఎక్స్ ఫార్ములా ఏమంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఇక్కడ మిడిల్లో ప్లస్ ఉంటుంది కాస్ హెచ్ఎక్స్ వచ్చినప్పుడు. అదేవిధంగా సైన్ హెచ్ఎక్స్, సైన్ హెచ్ఎక్స్ అంటే మిడిల్లో మైనస్ వస్తుంది, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. చూడండి, ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ వస్తే మైనస్, కాస్ హెచ్ఎక్స్ వస్తే ప్లస్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్, గుర్తుపెట్టుకోండి. మరి చూడండి, ఈ ఫార్ములా లాగా కనిపిస్తుంది ఇది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై ఏ అనమాట, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, ఎస్ బై 2. ఈ బై 2ని ఇక్కడ తీసుకెళ్ళండి, ఏ బై 2 అంటే 1/2 అనమాట. కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఏని అట్లనే రాస్తున్నా, ఈ పవర్ ఎక్స్ బై ఏ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఏ డివైడెడ్ బై 2. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములా అనమాట అది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై టూ. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, ఎక్స్ బై ఏ. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ హెచ్, ఎక్స్ అంటే ఎక్స్ బై ఏ. ఓకే, ఇది అనమాట కర్వ్. దాన్ని ఇట్లా సింప్లిఫికేషన్ చేసాం, ఎందుకంటే డిఫరెన్షియేటింగ్ చేయాలి ఈ కర్వ్ని ఈజీగా ఉండడం కోసం ఇట్లా సింప్లిఫికేషన్ చేసాం. ఓకే, మరి ఇంకా పి డివై బై డిఎక్స్ కనుక్కుందాం. అది కనుక్కోవడానికి ఒక పాయింట్ రాద్దాం, లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్. బి ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్. ఓకే, అయితే ఇప్పుడు మనం నంబర్ 1ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. డిఫరెన్షియేటింగ్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x on both sides.
x on both sides. Okay. Y ni x to differentiating chestunna, so that is dy by dx is equal to a alane rastunna. So d by dx of cos h of x by a. Okay, formulas ni గుర్తుంచుకోవాలి ఇప్పుడు చెప్తున్నా. సో హైపర్బోలిక్ లో డి బై డిఎక్స్ ఆఫ్, హైపర్బోలిక్ లో ఉన్నప్పుడు చూద్దాం, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఫార్ములా ఏమంటే కాస్ హెచ్ఎక్స్ అన్నమాట. అదేవిధంగా డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్ ఏంటి ఫార్ములా, సైన్ హెచ్ఎక్స్ మైనస్ రాదు సార్ హైపర్బోలిక్ లో ఉన్నప్పుడు. సైన్ హెచ్ఎక్స్ ఉంటే కాస్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్ ఉంటే సైన్ హెచ్ఎక్స్, కాబట్టి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, కాస్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, కాబట్టి హైపర్బోలిక్లో మైనస్ రాదు సార్. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దీనిని మనం డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఏ ఇంటూ ఇక్కడ చూడండి, కాస్ హెచ్ఎక్స్ అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ ఉందనుకో, సైన్ హెచ్ఎక్స్ రాసేవాళ్ళం, కానీ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ బై ఏ. దేన్ని అయితే ఎక్స్ అనుకుంటామో మళ్ళీ దానిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే చూడండి, కాస్ హెచ్ఎక్స్ లాగా అనుకోండి ఎక్స్ పైన, కాస్ హెచ్ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి, సైన్ హెచ్ఎక్స్. ఓకే, సైన్ హెచ్ఎక్స్ అనమాట. సైన్ హెచ్ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ బై ఏ. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము, ఎక్స్ బై ఏని, ఎక్స్ బై ఏని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయి. ఎక్స్ బై ఏని ఎక్స్తో చేస్తే ఎక్స్కి డిఫరెన్షియేషన్ వన్ అవుద్ది, ఇంకా డివిజన్లో ఏ అలానే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇదంతా ఇంటూలోనే ఉంది కదా, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలినది ఏంటి, డివై బై డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఓకే, మరి మనం డివై బై డిఎక్స్ కను, ఇంకా స్లోప్ కనుక్కోవద్దు, ఎం మరి స్లోప్ని కనుక్కుంటున్నా. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ పి ఈజ్, సో ఎం ఇస్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ అట్ పి ఆఫ్ పాయింట్ ఏంటి, ఎక్స్ కామా వై. కాబట్టి ఎక్స్ ఉన్న చోట ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయను, వై ఉన్న చోట వై, అంటే అదే కదా సైన్ హెచ్ ఎక్స్ బై ఏ వచ్చేది. సో ఎం ఇస్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఆఫ్ ఎక్స్ బై ఏ, ఎస్ స్లోప్ వచ్చేసింది. మరి స్లోప్ వచ్చాక ఇంకా లెంగ్త్ ఆఫ్ నార్మల్, లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్ కనుక్కుందాం. ఓకే, ఎందుకంటే లెంగ్త్ ఆఫ్ నార్మల్కి ఫార్ములా వై వన్ ఇంటూ రూట్ వన్ ప్లస్ ఎం స్క్వేర్, లెంగ్త్ ఆఫ్ సబ్ నార్మల్కి వై వన్ ఇంటూ ఎం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, టు ఫైండ్ లెంగ్త్ ఆఫ్ నార్మల్. ఓకే, ఓకే లెంగ్త్ ఆఫ్ నార్మల్కి ఫార్ములా the length of normal, so formula enti is equal to y1 into root of 1 plus m square. y1 ante y sir, point manam x comma y anukunnam kada, so idi x1 y1 anukundi, kabatti y1 ante y anamata. ee point gurtu pettukondi, y ante ఏ కాస్ హెచ్ ఎక్స్ బై. ఇప్పుడు వై వన్ అంటే వై అన్నమాట, ఈ వై వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా డైరెక్ట్గా, ఏ ఇంటూ కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఓకే సరే, ఇంటూ
root of 1 plus m square. Root of 1 plus m ante ide kada. So dini square jayali. Sin h square x by a. Okay. Slope ikkada pakkane note chestunna. ओके विथ इन मॉड्यूलस इंका दी सिंप्लीफिकेशन इला लीव चयकू सिंप्लीफिकेशन चूँगी ट्रिगनोमेट्री आइडेंटिटी दस साइन स्क्वायर थीटा प्लस कॉस स्क्वायर थीटा वन कदा अदे विधा हाइपरबोलिक फंक्शंस कॉस हेच स्क्वायर थीटा माइनस साइन हेच स्क्वायर थीटा इज ईक्वल टू वन अन्ट इधी हाइपरबोलिक గమనించాలి. ఓకే సో ఇప్పుడు మనకి రూట్ వన్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ సార్ మీరు ఎందుకు ఈ రెండిట్లో ఏది ఉపయోగించాలి? ఫస్ట్ వన్ ఎందుకు ఉపయోగించకూడదు? అక్కడ హెచ్ ఉందా? హైపర్బోలిక్ లేదు కదా. మరి ఇక్కడ ఉంది. మరి వన్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై ఏ అంటే ఇక్కడ ఇది కావాలి, వన్ ప్లస్ కావాలి మనకి. సో ఆ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి, ప్లస్ అవుద్ది. ఈ కాస్ హెచ్ స్క్వేర్ తీటని అట్లనే రాసేసి 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ తీటా. కాబట్టి 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ తీటా బదులు ఏం రాసుకోవచ్చు? కాస్ హెచ్ స్క్వేర్ తీటా. కాబట్టి అదే రాస్తున్నా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ హెచ్ ఎక్స్ బై ఏ ఇంటూ చెప్పండి ఏం రాయొచ్చు దీన్ని? రూట్ ఆఫ్, రూట్లో ఉంది సార్ 1 ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్, అప్పుడు కాస్ హెచ్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. అక్కడ తీటా ఇక్కడ ఎక్స్ బై ఏ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎక్స్ బై ఏ, ఇక్కడ తీటా. కాబట్టి అక్కడ ఎక్స్ బై వస్తే ఎక్స్ బై ఏ. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకే సో ఇప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ హెచ్ ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ ఆఫ్ హెచ్ ఎక్స్ బై ఏ. ఇప్పుడు మీరు చెప్పండి ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. సేమ్ టర్మ్ కాస్ హెచ్ ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ హెచ్ ఎక్స్ బై కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై ఏ. సో దట్ ఈజ్ A into cos h square x by a. This is our final answer. ఎప్పుడైనా మనం లెంత్ని మాడ్యులస్లోనే రాయాలి. ఎందుకు? ఒకవేళ మైనస్ అనేది ప్లస్ అయిపోతుంది. లెంత్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మైనస్ 5 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎప్పుడైనా అన్ని మైనస్ 5 యూనిట్స్ అట్లా చెప్పమన్నమాట. ఓన్లీ పాజిటివ్ డిస్టెన్స్ అనేది పాజిటివ్లోనే చెప్పాలి, లెంత్ అనేది కూడా పాజిటివ్లోని చెప్పాలి. ఓకే, అందుకోసమే మాడ్యులస్. మరి నెక్స్ట్ రెండవది, టు ఫైండ్ లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, అంతే సబ్ నార్మల్ హెడ్డింగ్. ఓకే, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. సో ఫార్ములా చూద్దాం. ఏం చెప్పాను? వై వన్ ఇంటూ ఎం, వై వన్ ఇంటూ ఎం సార్ ఫార్ములా. వై వన్ అంటే వై అంటే మనం స్టార్టింగ్లో కర్వ్ని రాసాం, దో సింప్లిఫికేషన్ చేసాం. ఎం అంటే సార్, ఎం అంటే ఏంటి? సైన్ హెచ్ ఎక్స్ బై ఏ. ఓకే సో మరి దీన్ని ఇంకొద్దిగా నేను సింప్లిఫికేషన్ చేస్తున్నా. సో దట్ ఈస్ దీన్ని చూస్తా అంటే మీకు ఒక ఫార్ములా కాస్ హెచ్ సైన్ హెచ్. సైన్ 2a ఫార్ములా ట్రిగనామెట్రీలో 2 sin a cos a, 2 sin a cos a. అదే హైపర్బోలిక్ ట్రిగనామెట్రిక్లో సైన్ హెచ్ 2a కూడా ఇదే విధంగా 2 sin ha ఇంటూ కాస్ హెచ్ ఇంటూ ఏ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి,
సో సైన్ మల్టిప్లైర్లు ఎట్లయినా ఒకటి ఎట్లా రాసినా ఒకటి. సో ఫస్ట్ సైన్ హెచ్ఎక్స్ బై సైన్ హెచ్ఏ లాగా ఇది ఏ అనుకోండి, కాస్ హెచ్ ఇది ఏ అనుకోండి, మీకు టూ రావాలిగా. సో టూ రావాలంటే టూతో మల్టిప్లై చేసుకోండి, డివైడ్ చేసుకోండి, మళ్ళీ టూ టూ క్యాన్సిల్ వేసారు. సో ఫస్ట్ సైన్ టర్మ్ రాస్తున్నాం, సైన్ హెచ్ఎక్స్ బై ఏ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ బై ఏ. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై టూ. చెప్పండి టూ సైన్ హెచ్ఏ కాస్ హెచ్ఏని ఏం రాసుకోవచ్చు, సైన్ హెచ్ టూ ఏ. సో సైన్ హెచ్ టూ ఏ, టూ ఇంటూ ఏ అంటే ఎక్స్ బై ఏ. ఓకే, సో ఇట్లా రాయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.